హాయ్ హలో, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మనము రెగ్యులర్గా వడలు అనేవి చేసుకుంటూ ఉంటామండి, దేనితోని? మినపప్పుతో. కానీ మనం కార్న్తో, నెక్స్ట్ గ్రీన్ పీస్, ఈ రెండింటి కాంబినేషన్తో వడలు అనేవి చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కదండి. ఈ డిఫరెంట్ వెరైటీ అయిన వడను మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీ, యమ్మీగా ఉంటుంది. అది కూడా చాలా హెల్దీ, ఎన్నో మంచి విటమిన్స్ ఉన్న ఈ వడని ట్రై చేద్దాం. ఎలాగో చొప్పున కార్న్ అనేది నేను ఇక్కడ 250 grams తీసుకున్నానండి. అదే మొక్కజొన్న కాయ గింజలను తీసుకున్నానండి, 250 grams. వీటిని శుభ్రంగా కడిగేసి తీసుకోండి. తరువాత గ్రీన్ పీస్, మటర్, అదే మనం తెలుగులో అంటూ ఉంటాం కదండి పచ్చి బఠానీ, దానిని మొలకెత్తిన తరువాత తీసుకోండి. ఈ విధంగా మొలకలు వచ్చిన బఠానీ అనేది చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి, చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అటువంటి మనం గ్రీన్ పీస్ని ఒక 100 grams దాకా నేను తీసుకున్నానండి. వీటిని మిక్సీ జార్లో వేసాను. తరువాత మనం తీసుకున్న కార్న్ ఉంది కదా, మొక్కజొన్న గింజలు, వాటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఈ కార్న్ అండ్ గ్రీన్ పీస్ కాంబినేషన్తో వడ అనేది మంచి రుచికరంగా ఉంటుంది. అవి కొంచెం గ్రైండ్ చేసిన తరువాత నేను ఇక్కడ ఎండు మిరపకాయలను ఒక పెద్దగా తీసుకున్నాను. తర్వాత అల్లాన్ని కూడా కొంచెంగా వేసుకున్నాను. తర్వాత సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం వేయాలి. మిక్సీ జార్ పెట్టి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి. కచ్చాపక్కగా ఉండాలండి, మరీ ఎక్కువ స్మూత్ పేస్ట్గా మాత్రం ఉండకూడదు. మనం ఎండుమిరపకాయలను స్టార్టింగ్లోనే వేయకూడదండి. ఎండుమిరపకాయలను ముందు మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయడం వలన మనం చేసినటువంటి పేస్ట్లో ఎండుమిరపకాయలు అనేవి కొంచెం కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే వడ చూడడానికి రుచికరంగా ఉంటుంది. తరువాత నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది వేస్తున్నామండి. ఈ ఆయిల్ అనేది ఎంత వేయాలి అంటే ఫ్రై చేయడానికి వీలుగా ఉండే విధంగా వేసుకోండి. మనం చేస్తున్న ఇంత హెల్దీ ఐటెం కదా, అందుకనే నేను ఇక్కడ పీనట్ ఆయిల్ అనేది తీసుకున్నాను. అదేనండి, వేరుశనగ పలుకుల నూనె తీసుకున్నాను. అప్పుడే కదా మనం చేసిన రెసిపీ అంతా పూర్తిగా హెల్దీగా ఉంటుంది, అందుకని చెప్పి. దీనిని మనం మరీ హై ఫ్లేమ్లో కాకుండా, లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి. అదేవిధంగా గారెను మనం ఏ విధంగా చేస్తున్నామో అదే విధంగా చేసి ఒక్కొక్కటి మనం వేసుకుంటూ ఉండాలి. సహజంగా కార్న్ అండ్ గ్రీన్ పీస్తో వడలు చేస్తే సరిగ్గా రావేమో అనే డౌట్ చాలామందికి ఉంటుంది, కానీ చక్కగా వస్తాయండి. మనము మినప్పప్పుతో చేసుకునే గారెలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఈ విధంగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. రెండు వైపులా తిప్పి ఫ్రై చేసిన తర్వాత మనం ఒక్కొక్కటిగా మనం ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. దీనిని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే పెనం పెట్టి దాని మీద కొంచెంగా ఆయిల్ అప్లై చేసి మనము మినప రొట్టి ఉంటుంది కదా, ఆ విధంగా కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను చేసి చూపిద్దామనుకున్నాను, మరీ లెందీగా అయిపోతుంది వీడియో అని చెప్పేసి నేను చూపించలేదు. మళ్ళీ సెకండ్ ట్రిప్ కూడా నేను వేస్తున్నానండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చింది అనుకుంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. తరువాత మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, తర్వాత మళ్ళీ మర్చిపోతారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ రెసిపీ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయినది అనుకున్నప్పుడు కొంచెం పక్కకు తిప్పేసేయాలండి. రెండు వైపులా తిప్పిన తర్వాత మనం ఈ విధంగా ప్లేట్లోనికి వేసేసుకోవాలి. చూడండి, ఎంతో హెల్దీ అయిన స్నాక్ ఐటెం తయారైపోయింది కదా. ఈవినింగ్ స్నాక్ కింద ఈ వర్షాకాలంలో తింటే రుచి అమోఘంగా ఉంటుంది. అది కూడా హెల్దీ అయిన రెసిపీతో మనం ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేయొచ్చు. మరి రెసిపీ చేస్తారా? చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ నచ్చింది.